ఉమా, ఆయన ఏమన్నారు విన్నావా? అంతా వింటున్నానండి. లౌడ్ స్పీకర్ మింగేసినట్టు అరుస్తున్నారుగా. అవును, అక్కడ మనం ఉన్నప్పుడు నేను ఒక్కనే నా చాకలికి బట్టలు వేసేది. అవునండి, మీకు తెలీదా? అయ్యో, మేమంతా ఇంట్లోనే ఉతుక్కునే వాళ్ళం. కానీ ఒక విషయంలో మాత్రం మీరు భలే తప్పించుకున్నారు. ఏ విషయం? సొంత కాపురం పెట్టుకుని వేరే పోయి వచ్చారు. ఈ భాగానికి నెలకి 500 రూపాయలు అద్దెమ్మని ఆయన లాయర్ నోటీస్ పంపించారు. అరవకండి, ఆయన చెవులు పడితే ఒకదానికోటి నిజంగా నోటీస్ పంపినా పంపిస్తారు. ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మధ్య గీత గీసి ఉండేవారు కాదు కదండి. అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు. యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా. ప్రతి ఇంట్లోనూ నీలాంటి కోళ్ళుంటే అసలు సంసారాల్లో కలతరనేవే రావు. ఏం చేయను బాబాయ్ గారు, మా ఇంట్లో రకరకాల బళ్ళు ఉన్నాయి, అన్నిటికీ తలో రకం రిపేరు. వాటిని సరిచేసి పంపాలి కదా. మొట్టమొదటి బండి మీ కోడలు సరోజిని. మీరే చెప్పండి బాబాయ్ గారు, పెళ్ళైన అమ్మాయి ముగ్గురితో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు? చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా. నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం 11 గంటలకే మీ ఇంటికి వచ్చేస్తాను. వచ్చి ఏం మాట్లాడాలి? డైలాగ్స్ అన్ని రాసి ఉంచాను బాబాయ్ గారు. ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంటుంది కాబట్టి ధైర్యంగా రండి. నాకేం భయం? అవును, రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు? నువ్వే. ఉలమ్మ నానా. అవును, నువ్వే చిలకమ్మ. పొట్టమ్మ వద్దు తల్లి, ఆయనేమో ఇంటికి ఏరకాడు, పైగా గొప్ప ఆయన. ఆయన చూస్తేనే నా ఒళ్ళంతా గబగబలాడిపోద్ది. ఆయనతో డబ్బులా పెట్టుకోమంటావా? వద్దు తల్లే. చిలకమ్మ, ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా? ఉంది. సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు? అది ఉంది. అయితే తప్పదు మరి, ఆ ఎడ్మండ్ శామ్యూల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి. వెనక నేనుంటానుగా. ఏమంటావు? ఇక నానేటంతాను, నువ్వేటంతావో నాను అదే అంటాను. ఏటనాలో బేగి చెప్పాయి, అతగాడి తుక్కు రాగ్ కొట్టేస్తాను. సిలకమ్మ మజాక్క.